फ्रेंड्स वेलकम टू अवर चैनल। सो ए फ्लवर्स चूपस्टारा सो मन पूज कोसम मुझे फ्लवर्स तचिपेटा सो बंतिपूल चामंत रोजा अवी सो मैं फ्रिज इपड़े तीसान प्रणा कोसम रेडी पड़ता वदी ए मतलब उप चोड़ कल अभी कल रईस रेडी दी चटनी चेसपे सांबार अर्ली मार्निंगे बैलदेना इंत अर्ली मार्निंग अंटे ऐद बैलदेरी अर्थाई हड़ावड़ का उ कदा अभी एना वेवाले वाली फुडनी रेडी अभी इंट करेक्ट पात्र वेसको मैं राी सकते कष्ट इंटना उसे बहुत कदा दाक पूजल क्यापी वे इतनी अदे प्रणमें वेटे बा किचन चूड़ा गंदरगोम से पूज सड़ेमी असम कोई पुवल फ्रिज सो वच्चाक देवुडिकि इब्बंदि लेकुंडा सो मा लगेज अंता इक्कड प्याक चेसि पेट्टाम सो एंटि कोन्नि लगेज लु अनुकुंटुन्नारा सो मोत्तं कार लो प्याक चेसुन्नाम अन्नमाट पैन ओपन लो पेट्टेसि फस्ट पेद्द कवर लो वेसुकोलेक सर्ले चिन्नवन्नी वेसेसि पेद्ददि पट्टदेमो బంతి పూలు కిందేసి రోజా పూలు చామంతి పూలు ఒక రైన్ పెట్టు నాలుగు కేజీలు అయ్యి ఇప్పుడు అన్ని సీట్ మీద పోవాలి లగేజ్ అన్నీ మొత్తానికి కార్ లేక కార్గో అగైన్ కార్గో స్టార్ట్ అయ్యింది అన్నమాట ఏ రెండు మూడు బ్యాగులే ఉన్నాయి అనుకుంటారేమో మొత్తం డిక్కి ఎంత డిక్కి ఎందుకంటే ఇదంతా నింపేస్తున్నాం చాలా అన్నమాట పోయేటప్పుడు వచ్చేటప్పుడు కార్కి న్యాయం చేసే వాళ్ళు నేనే ఫస్ట్ అంట సో నాలుగు కొంతమంది ఉన్నారంట లాస్ట్ టైం వీడియో పెట్టినప్పుడు చెప్పారు అక్క మీరన్నా కొంచెం గ్యాప్ ఉన్నారు మధ్యలో మేమైతే ఆ గ్యాప్ కూడా వదలమని మొత్తం నారాయణపురం కూడా చాలా మంది ఉన్నారు అన్నమాట ఎంత ఎర్లీ మార్నింగ్ పోతున్నా మా వారు మాత్రం పూజ చేయిందే కదలరన్నమాట ఇంకా మా ప్రణవ్ ఎన్ని రెడీగా పెట్టాం కదా ఒక్కసారి పిండి కూడా లోపల పెట్టడు మొత్తానికి చట్నీ రెడీ పిండి రెడీ ఇది రెడీ అన్నమాట వచ్చాక చూడండి మా కిచెన్ ఎంత గందరగోళంగా ఉంటుందో సో మా పూజ నేను షూట్ చేస్తున్నాక బాయ్ మా అంటుంది సో మన ల్యాప్టాప్ మాత్రం ఎప్పుడు మనతోనే ఉండాలి పూజ పొద్దునే లేసింది మొత్తానికి రెండుసార్లు తపదప్పుడు బాధేసి వెళ్ళిపోతాను నేను తొంగి చుట్టాను ఆమ ఆమ అంటున్నా పలకట్ల తట్టేసి వెళ్ళిపోతున్నాడు మొత్తానికి మొత్తానికి మా ఎర్లీ మార్నింగ్ అయితే కదిలేసాం ఎందుకంటే ఇప్పుడైతే ఇలా బయలుదేరినప్పుడు అయితే ఏంటంటే మనకు ట్రాఫిక్ని చాలా వరకు అవాయిడ్ చేయొచ్చు తొందరగా వెళ్ళిపోవచ్చు అందువల్ల ఎప్పుడు మేము విలేజ్కి వెళ్ళినా మ్యాక్సిమం ఎర్లీ మార్నింగ్ ప్రిఫర్ చేస్తాం సో పీస్ఫుల్గా వెళ్ళచ్చు అనేసి సో పువ్వులు ఆల్రెడీ ఇందాక చూసాం కదా
సో ఇక దారిలో కేఆర్ పురవన్ ఉందన్నమాట బెంగళూరులో. అక్కడ పొద్దున్నే మార్నింగ్ 3 o'clock నుంచి ఇక్కడ పువ్వుల మార్కెట్ బాగా మంచి జోరుగా జరుగుతూ ఉంటుంది. సో అక్కడ ఇంకేమన్నా బెటర్గా దొరుకుతాయేమో అని చెప్పి చూసాం. అంటే మన దారబంధనంకి నిన్న కొనలేదు. సో దారబంధనంకి ఏదైనా పెద్ద గజమాల్లాగా ఏదైనా దొరుకుతుందేమో అని చూస్తే లాస్ట్ పెద్దది అంటే జస్ట్ రోజా పువ్వులతో చిన్న చిన్న బంచెస్ లాగా కట్టున్నారన్నమాట. సో మేము ఎదురు చూసినట్టయితే లేదు. సో అది చూపిస్తాను చూడండి. అది వచ్చి జస్ట్ ఒక 2-3 మూరలు ఒక్కొక్క బంచ్ అన్నమాట. సో దాన్ని మాకు దారబంధనం మెజర్ చేసుకున్న 7 ఫీట్ అలా మెజర్ చేసుకొని సో దాన్ని తీసుకున్నాం. ఈ బంచెస్ అన్ని తీసుకున్నాం అన్నమాట. సో ఇలాంటివి 2 తీసుకున్నాం సరిపోతాయిలే అని చెప్పి. సో మొత్తానికి రోజు ఈ ఫ్లవర్స్ పొద్దున్నే భక్తి పాటలు వింటే మైండ్ ఫ్రెష్ గా ఉంటుంది పాపా. ఒకవేళ భక్తి పాటలు కాకపోయినా ప్లెజెంట్ గా ఉండే పాటలు వినాలి. ఇలాగా ఐటమ్ సాంగ్ వింటే ఏముంటది పొద్దున్నే. నేను నాన్న కడవల పాటలు నేను వినలేదు. నేను పెట్టిన పాటలు విను నువ్వు తోలుకో. నేను తోలినప్పుడు నువ్వు పాటలు పెట్టుకుని నేను సచ్చాను తింటా. ఎందుకంటే నేను తోలుకుంటుంటాను కాబట్టి. సో యూ డూ ఓన్లీ వన్ టాస్కి డోంట్ డూ సో మెనీ మల్టీ టాస్కి. ఫ్రెండ్స్ చూసారు కదా వీళ్ళిద్దరు ఫైట్. సో పూజ ఏమో ఐటమ్ సాంగ్స్ మా వారేమో ఏంటి అన్నమయ్య పాటలు. సో వీళ్ళిద్దరు ఫైట్ అన్నమాట ఇక్కడ. అదే వద్దు వేసుకొని ఊపు రావాలా గున్నమాడు గున్నమాడి రాదు ఊపు వస్తుంది. దానమయ్య పాటలు ఏంటేమో అసలు తూగొస్తుందా అయితే. రోడ్ అంతా కూడా మంచుతో కప్పేసింది. సో మీకు విజువల్స్ లో కొంచెం క్లియరెన్స్ అనిపించినట్టు ఉంది కానీ మొత్తానికైతే రోడ్ అయితే అస్సలు కనిపించలే. పోయే కొద్దీ అసలు ఫుల్ బ్లాంక్ అయిపోయింది అనమాట. చాలా స్లోగా పోవాల్సి వచ్చింది. సో ఎప్పుడైనా ఎర్లీ మార్నింగ్ ఈ టైంలో అయితే జనవరి నుంచి డిసెంబర్ నుంచి ఫిబ్రవరి ఎండ్ వరకు అయితే ఎర్లీ మార్నింగ్ అంత సేఫ్ కాదు జర్నీ అయితే. చాలా స్లోగా వెళ్ళాం. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు గుర్తొచ్చింది అనమాట. ఎందుకంటే ఒక దగ్గర ఆపేసి చాలాసేపు మంచు వెళ్ళిన తర్వాత మంచు క్లియర్ అయిన తర్వాత వెళ్ళాం. తర్వాత సూర్యుడైతే ఇప్పుడిప్పుడే వస్తూ ఉన్నాడు. ఈరోజైతే చాలా చాలా రెడ్గా అనిపించి డిఫరెంట్గా అనిపించింది. తర్వాత దారిలో వెళ్తూ ఉంటే మాకు ఈ షాప్ ఒకటి కనిపించింది. నేను దీన్ని చూసి ఆపాను జస్ట్ షూట్ చేద్దామని. చూసారా ఇంత పెద్దవి దీన్ని అసలు ఎలా మోసుకొచ్చారనేది డౌట్ అన్నమాట. ఫిరంగులు పెద్దవి చేసి వాటి కింద పెడతారేమో తెలియలేదు. ఎందుకంటే దీన్ని ఎలా తెలిసిందంటే లోపల చిన్న చిన్నవి పెట్టున్నారు. సో దాన్ని బట్టి అనుకున్నాను. తర్వాత లోపల మనం చూసినట్లయితే చాలా ప్లెజెంట్గా ఉండే బుద్ధాన్ని చెక్కున్నారు. చూసారు కదా గ్రానైట్ ఇది మొత్తం కూడా గ్రానైట్ సాదరళి గ్రానైట్ అంటారు. సో దీంతో చాలా రకాల బొమ్మలు చేస్తున్నారు. ఇక్కడైతే నాకు ఈ బుద్ధుడు అయితే చాలా బాగా నచ్చింది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందా లేదనేది